మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఉన్న 90% మందికి గౌరవం, అభిమానం ఉంటుంది. ఆయన కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఎంతమంది ఎంత పెద్ద విజయాలు దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. అలాంటి మెగాస్టార్కి తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులున్నారనడంలో సందేహం లేదు. అంతటి అభిమానం దక్కించుకున్న చిరంజీవి ఎంతగానో గౌరవించబడుతూ ఉంటారు. అలాంటి గౌరవం ఆయన సంపాదించుకోగా ఆయన కూతురు మాత్రం ఆయనకి ఆ గౌరవానికి భంగం కలిగిస్తూనే ఉందంటూ మెగా అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రేమ వివాహం చేసుకుని ఆ సమయంలో తండ్రి పరువుని నడి రోడ్డు మీద పెట్టిన శ్రీజ మీడియాకు పవన్ పేరుని కూడా బయటకు లాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ ఇంకా గుర్తే ఉంటాయి. పరువు తీసిందనే విషయాన్ని వదిలేసి కూతుర్ని చేరదీసి మళ్ళీ ఎంతో వైభవంగా పెళ్లి చేశారు. బహుశా మొదటిసారి పెళ్లికి కూడా ఆయన అంత వైభవంగా చేసుండేవారు కాదేమో. ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారని భావిస్తున్న సమయంలో కారణం ఏంటో తెలియదు కానీ కళ్యాణ్ శ్రీజ విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అభిమానుల గుండెలను పిండేస్తోంది. చిరంజీవికి ఎందుకు ఇన్ని కష్టాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఇప్పుడు శ్రీజ విడాకుల విషయమై చిరంజీవి పరువు గురించి చర్చించుకుంటున్నారు. చిరంజీవి ఎంతో గౌరవంగా ఉన్న ఒక స్టార్, మెగాస్టార్గా గుర్తింపు దక్కించుకుని వెళ్తుండగా ఆయన కూతుర్ల వల్ల ఇలా వార్తల్లో నిలుస్తుండడం, ఆయన మానసిక పరిస్థితి ఏమై ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. శ్రీజ యొక్క విడాకుల విషయం అధికారికంగా బయటకు రాకుండా పెద్దలు జాగ్రత్త తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో చిరు చాలా మనోవేదన చెందుతున్నారని, ఆయన అందుకే అందరి నుంచి బయటపడడానికి కుటుంబ సభ్యులతోనే ఎక్కువ గడుపుతున్నట్టుగా సమాచారం. మరి శ్రీజ ఇలాంటి పని చేస్తుందని ఊహించలేదంటూ అందరూ బాధపడుతున్నారట. మరి ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కూడా బహిరంగంగా మరి చిరంజీవి గారికి క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమైనట్టుగా సమాచారం. నేను కావాలని ఇలా చేయలేదు, కానీ పరిస్థితుల ప్రభావం ఇలా ఉంది, నా వ్యక్తిత్వానికి భంగం కలిగింది, అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, ఇక మీరేం చెప్తే అదే పాటిస్తానంటూ మెగాస్టార్కి ఓపెన్గా క్షమాపణలు చెప్పడానికి సిద్ధమైందట శ్రీజ.